हेलो एव्री वन वेलकम बैक टू मई चैनल ना पेर अनुषा ईरोजु मनम डिस्कस चेयबोये टापिक वच्ची बीएमआई गुरिंची अंडी बीएमआई अंटे एंटी अदि एला उंटे मनकी हेल्थ एला उंटे मनम आइडियल वेट लो उंटामो बीएमआई गुरिंची टोटल गा ई वीडियोलो डिस्कस चेद्दामु बीएमआई अंटे फर्स्ट आफ् आल बॉडी मास इंडेक्स अंडी बॉडी मास इंडेक्स अंटे इदि मनकी मन बॉडीलो उन्न वेट नी अंड फैट नी मेजर चेयडानिकी यूज चेस्तारु अंटे लाइक इप्पुडु దీన్ని బట్టి మనము ఆ బిఎంఐని బేస్ చేసుకొని దానికి ఒక వాల్యూ ఉంటుంది ఆ వాల్యూని బేస్ చేసుకొని మనం ఓవర్ వెయిట్లో ఉన్నామా అండర్ వెయిట్లో ఉన్నామా ఒబెసిటీలో ఉన్నామా అనేది మనకి బిఎంఐని బేస్ చేసుకొని తెలుస్తుంది ఓకే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అని అంటే మనకి 18.5 నుండి 24.9 అంటే 25 లోపల ఉంటే ఐడియల్ ఇండియన్ బాడీస్ ప్రకారం మనం ఐడియల్ వెయిట్లో ఉన్నాము ఆర్ ఐడియల్ ఫ్యాట్లో ఉన్నామని అర్థం అబౌ 25 to 30 లోపల 29.9 ఉంటే మనకి ఓవర్ వెయిట్లో ఉన్నామని అర్థం అబౌ 30 లోపల ఉంది అని అంటే బిఎంఐ కనుక ఒబెసిటీలో ఉన్నామని అర్థం ఓకే అలాగే అండర్ వెయిట్ అంటే 18 కన్నా బిలో బిఎంఐ ఉంటే కనుక అండర్ వెయిట్లో ఉన్నారని అర్థం అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా ఉన్నాము ఈవెన్ ఒక పర్సన్ ఎలా ఉన్నారు ఐడియల్లో ఉన్నారా ఎక్సెస్ వెయిట్లో ఉన్నారా ఎక్సెస్ లేదంటే తక్కువ అండర్ వెయిట్లో ఉన్నారా అనేది మనకి ఈ బిఎంఐని బేస్ చేసుకొని తెలుస్తుంది మరి బిఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అంటే బిఎంఐ క్యాలిక్యులేషన్కి మనకి ఫస్ట్ ప్రజెంట్ వెయిట్ అండి ప్రజెంట్ వెయిట్ డివైడెడ్ మన హైట్ ఇన్ మీటర్స్ ఓకే సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీటర్ స్క్వేర్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ప్రజెంట్ వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ ఓకే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 65 ఇయర్స్ ఉన్న పర్సన్ 150 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి ఆ 150 సెంటీమీటర్స్ని మనం మీటర్లోకి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇంటూ 2 చేయాలి ఓకే సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 150 సెంటీమీటర్స్ని మీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తే 1.50 అవుతుంది 1.50 × 50 = 2.25 అరౌండ్ అలా వస్తుంది ఓకే అంటే ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ ఇంత 65 డివైడెడ్ బై 2.25 అంటే అరౌండ్ ఒక 29 బిఎంఐ అలా వస్తుంది 29.95 అంటే మన ప్రజెంట్ వెయిట్ని బేస్ చేసుకొని హైట్ని బేస్ చేసుకుని మన పర్సెంట్ మన ప్రజెంట్ బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి లేదు అని అంటే మనకి న్యూట్రిషన్ సెంటర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు హెర్బలైఫ్ న్యూట్రిషన్ సెంటర్ ఉంది మా దగ్గర కూడా బిఎంఐ మానిటర్ ఉంటుంది లేదు అంటే కొన్ని హాస్పిటల్స్లో కొన్ని డాక్టర్స్ దగ్గర కూడా బిఎంఐ మానిటర్స్ అనేవి ఉంటాయి అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు దాన్ని బేస్ చేసుకొని మీరు ఐడియల్ వెయిట్లో ఉన్నారా ఎలా ఉన్నారా అనేది మీకు ఐడియా వస్తుంది ఒకవేళ ఒబేసిటీలో కానీ ఓవర్ వెయిట్లో ఉంటే కనుక హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి హెల్దీగా వెయిట్ అనేది తగ్గాలి వర్కౌట్స్ చేయాలి హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి డైట్ కరెక్ట్గా చేయాలి ఓకే అప్పుడే ఐడియల్ వెయిట్లో ఉంటారు ఒకవేళ అండర్ వెయిట్లో ఉంటే కనుక వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి ఓకే సో ఇలా బిఎంఐ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఒకవేళ ఓవర్ వెయిట్లో ఉన్నా ఒబేసిటీలో ఉన్నా కూడా తక్కువ అండర్ వెయిట్కి రావాలి సారీ ఐడియల్ వెయిట్కి రావాలి ఒకవేళ మీరు అండర్ వెయిట్లో ఉన్నా కూడా ఐడియల్ వెయిట్కి రావాలి బిఎంఐ 30 అబో ఉంది అంటే మాత్రం చాలా రిస్క్ అండి హెల్త్ ప్రాబ్లమ్స్కి లైక్ బీపీ కానీ డయాబెటీస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రూట్ కాజ్ 30 అబో బిఎంఐ ఉంటే వస్తుంది సో ఓకే ఐడియల్ బిఎంఐ మెయింటైన్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియోలో కనుక మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ